నగరంలోని ఊర చెరువు రోడ్లో గల మెప్మా మహిళా మార్టు వద్ద ఏర్పాటు చేసిన వాష్ స్టేషన్ ను ఆరోగ్య పౌష్టికాహార నిపుణురాలు శ్యామల ప్రారంభించారు. మెప్మా మిషన్ డైరెక్టర్ ఆదేశాల మేరకు మహిళల కోసం దీన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రాజెక్టు అధికారి టి రవికుమార్ తెలిపారు. నగరంలోని స్వయం సహాయక సంఘాల మహిళల ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం, పారిశుద్ధ్యం, సురక్షిత తాగునీరు, చేతులు పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. కోవిడ్ కేసులు మళ్లీ వస్తున్నందున చేతులు పరిశుభ్రత కోసం వాషింగ్ స్టేషన్ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో సీఎంఎం కొండయ్య తదితరులు పాల్గొన్నారు. సార్ మీరు కొంచెం పీడిగారు ముందుకు రండి కొంచెం. ఓకే సార్. తార పడాలి. నొక్కండి సార్. అందరు కూర్చోవాలి. మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ముఖ్యంగా మన మిషన్ డైరెక్టర్ శ్రీమతి వి విజయలక్ష్మి మేడం గారు వినూత్నంగా మెప్మా ద్వారా అమలవుతున్నటువంటి వివిధ పథకాల్లో భాగంగా వాష్ అనేది ఉంది. అంటే మనం హెల్త్ అండ్ న్యూట్రిషన్, వాష్ వాష్ అంటే వాటరు, శానిటేషన్ అండ్ హైజీన్, దీనికి సంబంధించి ఎస్హెచ్జి సభ్యుల యొక్క వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని గురించి, పౌష్టిక ఆహారానికి సంబంధించినటువంటి హైజీను, శానిటేషను, అలాగే సేఫెస్ట్ సురక్షితమైన నీరు తాగేటువంటి వాటికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఇటీవల కాలంలో యూనిసెఫ్ వాళ్ళతోటి మెప్మా ఒక ఒప్పందం చేసుకుని మరి అన్ని యుఎల్బీల్లో కూడా ప్రముఖమైనటువంటి ప్లేసెస్లో ఎక్కువ మంది మహిళలు లేదా అనేక రకాలైనటువంటి పనులు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా సమకూరేటువంటి జనసామర్థ్యం ఎక్కువగా ఉండేటువంటి ఏరియాస్లో మనకి వాష్ స్టేషన్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది మొదటి ఫేజ్లో కొన్ని యుఎల్బీల్లో పెట్టాం. సెకండ్ ఫేజ్లో కూడా వాళ్ళ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా ఈ యొక్క వాష్ కేంద్రాన్ని, వాష్ స్టేషన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో మనకి లిక్విడ్ బాక్స్ ఉంటుంది, మన సోపు మిక్స్ అయినటువంటిది, అట్లాగే వాటర్ ఉంటుంది. కింద మనం కాలుతో ప్రెస్ చేస్తే ఒక దాంట్లో నుంచి సోపు వస్తుంది, మరొక దాంట్లో వాటర్ వస్తుంది. ఈ చేతులు పరిశుభ్రం చేసుకోకుండా మనం ఏదైనా తినడం అని చేయటం ద్వారా జరుగుతున్నటువంటి అనర్థాలను అరికట్టే దానికోసం ఈ ఇది నమూనాగా అంటే మోడల్గా ఇది చూసిన తర్వాత దీని ద్వారా మనం ఇళ్లలో కూడా ఇట్లాంటి ప్రాక్టీస్ అనేది సక్రమంగా చేసుకోవాలనేటువంటిది. హ్యాండ్ వాష్ అనేటువంటిది కూడా గ్లోబల్ లెవెల్లో గ్లోబల్ హ్యాండ్ వాష్ డే అని నవంబర్ 19వ తేదీన విశ్వవ్యాప్తంగా చేసుకుంటాము. కేవలం చేతులు కడుక్కునేటువంటి ఒక రోజును కూడా జరుపుకుంటూ ఉంటాం. అందుకే లోపలికి వెళ్ళేటప్పుడు కానీ ఇక్కడ అన్నీ పర్చేజ్ చేసిన తర్వాత అన్ని తాకీ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అయినా సరే వాళ్ళ చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా దీన్ని నీట్గా మనం ఇంకా కూడా పగడ్బందీగా దీన్ని పర్మనెంట్గా ఉండే విధంగా కూడా దీనికి ఒక పెడెస్ట్రల్ అయ్యి నిర్మాణం చేసి దీనికి ఒక ఎండ ఇవన్నీ పడినప్పుడు అది పాడైపోకుండా షేడ్ అయిపోకుండా దానికి ఒక భద్రత ఏర్పాట్లు కూడా చేస్తాం. ఇది చాలా ఈజీగా కూడా వాడుకునే విధానం ఉంది. ఇక్కడ దాన్ని ఎలా వాడాలనేటువంటిది కూడా, హౌ టు యూజ్ ఇట్ అనేటువంటిది కూడా ఒక చిన్న ఇక్కడ ఆమె ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీన్ని ఇక్కడికి వచ్చేటువంటి వినియోగదారులందరూ వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తాం.